కార్మికులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం మంజూరుతో పాటు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు తెలంగాణ భవన నిర్మాణ సుతారి కార్మికుల సంఘం అధ్యక్షుడు బిక్షపతి. ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ సుతారి భవన కార్మికుల సంఘం 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మండల కార్మిక సంఘం అధ్యక్షుడు తల్లారి నర్సయ్య, నాయకులు గోక నర్సయ్య, పిల్లిరాజు, ముఖ మల్లయ్య, రాజయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు. 60 సంవత్సరాలు వచ్చిన 60 సంవత్సరాలు నిన్నలకు పింఛన్లు ఇప్పించాలని ఈ ప్రభుత్వం వేడుకుంటున్నాం. డబుల్ బెడ్రూమ్ లేవు, లేదా ఇప్పుడు వేరే ఇతరులకు అందరికీ పింఛన్లు అది ఇది అని చెప్పి అంటున్నారు. మాకు ప్రమాద శాతంగా పడ్డవారు కూడా ఏం లేదు. దీన్ని దయ తలాంచి మీరు మాకు 60 సంవత్సరాలు నిన్న వారికి పింఛన్లు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. జెండా ఆవిష్కరణ జరిగింది కావున 20 సంవత్సరాల క్రితం మన ఐలన్న గారు స్థాపించిన పిఎన్ఆర్కి కార్మికుల కోసం కష్టపడి ప్రతి మండలం మండలం తిరుగుకుంటూ కార్మికులు అంటే ఏమిటి, కార్మికుని కష్టాలు ఏంటి, కార్మికుడు ఎలా బతకాలి, కార్మికుని గురించి ఏం చేస్తే కార్మికుడు ముందుకు వెళ్ళగలుగుతాడు, కార్మికుడు అంటే ఏమిటి అని ప్రతి ఒక్క వ్యక్తికి పిలిచి పిలుపునిచ్చి ప్రతి మండలంలో తిరుగుకుంటూ వీరి సమస్యలు ఏమిటి, ప్రతి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పాలనలో వీరి కష్టాలన్నీ ముందుకు తీసుకుపోవాలని, వీరికి ఏదన్నా ఉపాధి కల్పించాలి, వీరందరూ నా సోదరులు అంటూ ఐలన్న గారు మండలం మండలంలో మీటింగులు పెట్టుకుంటూ ఈ కార్మికుల కష్టాలను గుర్తించాలని, ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వాన్ని నిలదీసి అడిగిన మహనీయుడు మహా ఉద్యమ నాయకుడు ఐలన్న గారు ఆ రోజుల్లో చేస్తేనే ఈరోజు మనం కొంచెం వెలుగులోకి వచ్చాము. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్మికుని గుర్తించలేకపోవడం చాలా బాధాకరం. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు కార్మికుడు ముందుకు రాకపోవడం, వారిని ఆలోచించి అర్థం చేసుకోలేకపోవడం కేటీఆర్ గారికి నమస్కరించి తెలియనిదేమనగా అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి ఏదో విధంగా సాయం చేస్తున్నారు, కానీ మా కార్మికుడిని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? మంత్రి మల్లారెడ్డి గారు గత సంవత్సరం క్రితం మాకు వెహికల్ చూపిస్తానని మాట ఇచ్చారు, మాట తప్పి ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి, ఇప్పటి వరకు సుతా మమ్మలను గుర్తించలేకపోవడం, కార్మికుడు అంటే ఒక చిన్న చూపు చూడడం, ఇది చాలా బాధాకరం. ఈరోజు ఎంతో బాధతోటే ఈ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఐలన్న గారు ఇక ముందైనా మళ్ళీ మంత్రి దగ్గరికి వెళ్ళి మా బాధలను వారికి విన్నవించవలసిందిగా ఐలన్న గారిని కోరుతున్నాను.